Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. And the collectors, so I trust that Kapu Akkachellemmalnu, Kapu Annadammalnu, especially Kapu Akkachellemmalnu, ఈ కార్యక్రమానికి కొంతమంది రిప్రజెంటేటివ్స్ను మీ జిల్లా కేంద్రాలలో మీతో పాటు కూర్చొని ఉన్నారు అని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 13 నెలల కాలంలో గర్వంగా కూడా తలెత్తుకుని చెప్పగలిగే కార్యక్రమాలలో అక్షరాల ఈ 13 నెలల కాలంలో ఆల్మోస్ట్ 3,98,00,000 మందికి దాదాపు 43,000 చిల్లర కోట్లు ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా వాళ్ళ వాళ్ళ పాత అప్పులకు జమ కాకుండా నేరుగా వాళ్ళకి లాభం జరిగే విధంగా వాళ్ళ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బులు ఇవ్వగలిగే గొప్ప మార్పుతో ఈ సంవత్సర కాలం, ఈ 13 నెలల కాలం పరిపాలన సాగింది. ఇంకొక గర్వంగా కూడా చెప్పదగ్గ విషయం ఏమిటి అని అంటే, ఈ 13 నెలల కాలంలో ఎక్కడా కూడా వివక్ష అన్నదానికి తావివ్వలేదు. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళకు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరగాలి అని చెప్పి ఆరాటపడ్డాం. కరప్షన్ అన్నది ఎక్కడా కూడా లేకుండా నేరుగా వాళ్ళ చేతుల్లోకి ఇచ్చే కార్యక్రమానికి కూడా దేవుడు దయతో చేయగలిగాం. కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. ఈరోజు ఇదే కాపు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు సంబంధించి దాదాపుగా ఎంత ఖర్చు చేసినాము అని చెప్పి ఒకసారి చూసినట్టయితే, ఈ సంవత్సర కాలంలో, ఈ 13 నెలల కాలంలో ఎంత ఖర్చు చేసినాము అని చెప్పి చూసినట్టయితే, అక్షరాల జగనన్న అమ్మఒడి విద్యా దీవెన, వసతి దీవెన, ఓవర్సీస్ స్టడీ స్కీమ్, బయట రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహనమిత్ర, చేదోడు, టైలర్లకు సంబంధించి నేతన్న నేస్తం, అక్కడ కూడా కాపు సోదరుల అక్క కుటుంబాలకు సంబంధించి విదేశీ విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు, మొత్తంగా అంతా కలుపుకొని చూస్తే, ఇప్పుడు ఈ కాపు నేస్తంతో సహా కలుపుకొని చూస్తే అక్షరాల 4,770 కోట్ల రూపాయలు 22,89,000 మంది కుటుంబాలకు మేలు జరిగేలా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా మీ ఇంటి బిడ్డగా సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. ఈరోజు ఈ కాపు నేస్తం అనే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో ఎంతో ట్రాన్స్పరెంట్గా ప్రతి ఇంట్లో కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఈ అక్క ఆ ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు, ఏ అర్హతలు బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఉంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు వరుసగా 75,000 ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా
వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు మంచి జరిగే దిశగా అడుగులు వేస్తూ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ప్రతి పేద అక్క చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. దాదాపుగా 235,873 మంది పేద కాపు అక్క చెల్లెమ్మలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి బ్యాంకర్స్తో కూడా ఇదివరకే మాట్లాడడం జరిగింది. వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ చేసిన పిమ్మట ఈ 15,000 రూపాయలు వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అన్నది కాసేపట్లో మనం బటన్ నొక్కిన వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎవరికైనా పొరపాటున అందకపోయిందంటే ఒకవేళ అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఏ అక్క చెల్లెమ్మకైనా కూడా ఎక్కడైనా కూడా ఉంటే దయచేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు. ఎవరైనా కూడా మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలి అని చెప్పి ఎప్పుడూ చూడదు. మన ప్రభుత్వం అర్హత ఉంటే ఎలా ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆరాటపడే ప్రభుత్వం మనది. కాబట్టి సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలలో ఇప్పటికే పూర్తిగా లిస్టు డిస్ప్లే చేస్తున్నారు. ఎవరెవరికి వచ్చింది అని చెప్పి కూడా లిస్టు కూడా డిస్ప్లే అయి ఉంది ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ. ఆ పక్కనే అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే అయి ఉంది, అక్కడే గ్రామ సెక్రటేరియట్లోనే కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున మీ పేరు ఏదైనా ఆ లిస్టులో కనుక కనపడకపోతే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే వెళ్ళి ఆ గ్రామ సెక్రటేరియట్లో అర్హతలు చూడండి. చూసిన తర్వాత వెంటనే అప్లికేషన్ మీరు పెట్టుకోండి. ఇదే కార్యక్రమం ఇదే తేదీన రేపు నెల వరకు కూడా కొనసాగిస్తాం. రేపు నెల ఇదే తేదీన మళ్ళీ కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమం ద్వారా మెయిల్ జరిగేట్టుగా కూడా చేస్తాం. ఎందుకంటే మన ప్రభుత్వం ఎలా మంచి చేయాలి అనేది ఆతృతతోనే పనిచేస్తుంది. సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరూ కూడా మిగిలిపోకూడదు అన్న ఆరాటంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ పొరపాటున పేరు లేకపోయిందంటే ఖచ్చితంగా నమోదు చేసుకోమని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనందరం కూడా మన గుండెల మీద చేతులు వేసుకుని పాలనలో తేడాను ఒక్కసారి గమనించమని చెప్పి మాత్రం సవినయంగా మీ బిడ్డలా కోరుకుంటున్నాను. గతంలో మాట చెప్పింది ఏమిటి, గత ప్రభుత్వం చేసింది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో సాలీన ప్రతి సంవత్సరం ఏడాదికి 1,000 రూపాయలు చొప్పున 5,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిందెంత అని చూస్తే మొత్తం కలిపి ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా మొత్తం కలిపినా కూడా ఆ 5 సంవత్సరాలకు కలిపి ఇచ్చింది ఎంత అంటే కేవలం 1,800 కోట్ల రూపాయలు, 1,874 కోట్ల రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. అంటే సాలీనా ఎంత అని చెప్పి చూస్తే ఏడాదికి సగటున 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూశాం. అదే ఈ సంవత్సరం దేవుడి దయతో మీ అందరి చెల్లని దేవునితో వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఒక్క 13 నెలల కాలంలోనే ఎంత ఇచ్చామని చూస్తే అక్షరాల 4,770 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డల మీకు ఇవ్వగలిగామని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. దీని ద్వారా మీకు సంపూర్ణంగా మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా ఎక్కువగా కూడా మీకు మంచి చేయడానికి రాబోయే రోజుల్లో దేవుడు సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ఇక మీ తరపు నుంచి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే, సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే, సూచనలు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి, నేను రాసుకోవడం కూడా చేస్తాను. ఇంకా ఏదైనా దీన్ని బెటర్గా చేయడానికి ఏదైనా చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నాని, టేక్ ఇట్ ఫార్వర్డ్.